కంగారు పట్టే ప్రశ్నగా ఉన్నా, వారి నోటితో సమాధానం చెప్పకపోయినా వారి కార్యములు సమాధానం చెబుతాయి. చెబుతున్నారంట, ఏమిటి మీ ప్రేమ అని అడిగితే పార్కులలో పొదల చాటును అడుగు మా ప్రేమ ఏంటో చెబుతారంటారు. ఏమిటి మీ ప్రేమ అని అడిగితే సిటీ రూముల్లో కూర్చొని చదువుకుంటుంటాం మేము, మా రూమ్స్ని అడుగు చెబుతుంది ప్రేమ అంటే ఏంటో. నిర్జీవ ప్రదేశాలలో నీచమైన కార్యాలు చేస్తున్నా ఆ ప్రదేశాలను అడుగు మా ప్రేమ అంటే ఏంటో చెబుతుంది అంటారు. అంతే కదా ఈ లోకానికి తెలిసిన ప్రేమ. నా కూతురు పట్టణంలో చదువుకుంటుంది, నా కొడుకు పట్టణంలో సిటీలో చదువుకుంటున్నాడని గ్రామ పెద్దల ముందు మన తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు, మా కొడుకులు పట్టణాల్లో చదువుకుంటున్నారండి. పట్టణాల్లో ఉండి హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న పని ఏంటి ప్రేమ? ఏమిటి నీ ప్రేమకు తార్కాణం అంటే భుజాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, శరీర కోరికలను తీర్చుకునేంత వరకు తిరగడం, ఇదే కదా మీకు తెలిసిన ప్రేమ. అందుకే నేరుగా మన యువతకు అర్థమయ్యే పదజాలంతో నేను డైరెక్ట్గా మొండిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే నేను కూడా యంగ్ స్టార్ కనుక. ఏమిటా ప్రశ్న అంటే, ఈ ప్రేమ జంటలో కనీసం వీరు టచ్ చేసుకోకుండా లవ్ చేసుకుంటున్నారన్న జంట అక్కడ జీవించండి. నా ప్రేమ అంటేనే అది, తాకేసుకుంటారు, గోకేసుకుంటారు, ముద్దులు పెట్టేసుకుంటారు, ఎక్కడెక్కడో కార్యములు జరిగిస్తారు, ఇదే కదా మీకు తెలిసిన ప్రేమ. పవిత్రతకు పెద్ద పీట లేనిది ప్రేమ, పవిత్రత లేనిది ప్రేమ. ఏది మీ ప్రేమ? ఎక్కడుంది మీ ప్రేమ? లేదు మీ ప్రేమ. ట్రెండ్ లాంగ్వేజ్లో దానికి ఎట్టి పదం ఏంటో తెలుసు, మోజు. మోజుతో ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్న కార్యము కాదయ్యా. ఇంతకన్నా పచ్చిగా మాట్లాడచ్చు కానీ సేవకులుగా మనకు తగ్గు. దేవుని పిల్లలుగా పదజాలం మనం వాడుకుంటాం. ఏది మీ ప్రేమ? వారిని అడిగితే ఒక్కొక్క కార్యాలు ఒక్కొక్కడిగా వ్యక్తీకరిస్తుంటాడండి. కానీ పవిత్రతకు పెద్ద పేటేసే ప్రేమ జంట ఒక్కటి చూపించండి. మిమ్మల్ని నేను అడుగుతున్నాను లోకస్తులుగా, లోకస్తులైన వారందరినీ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రేమను ఎవరైతే తగిలించుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు కనీసం ఒకరి దేహాన్ని ఒకరు గౌరవిస్తూ డిస్టెన్స్లో ఉంటూ ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ విలువలకు కట్టుబడి కనీసం ఒకే బైకి మీద ఇద్దరు ఎక్కకుండా మీరు ప్రేమించుకునే ప్రేమ ఒక్కటి చూపించండి, నాకు కనిపించదు.